ఒక అగ్నిపర్వతం ఆ నగరవాసుల్ని రాతిశిలలుగా మార్చివేసింది. సుమారు 2000 సంవత్సరాలకు పూర్వం జరిగిన ఈ ప్రకృతి విలయంలో ఆ నగరం నేలమట్టమై కాలగర్భంలో కలిసిపోయింది. ఐరోపా ఖండములోని ఇటలీ ద్వీపకల్పంలో దక్షిణ ఇటలీ పశ్చిమ తీరంలో ఉన్న క్రియాశీల అగ్నిపర్వతం వెసూవియస్. ఇటలీలోని వెసూవియస్ అగ్నిపర్వతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన క్రియాశీల అగ్నిపర్వతం. ఇది ఇటలీలో ప్రముఖ నగరమైన నేపుల్స్కు సమీపంలో ఉన్నది. 2000 సంవత్సరాలకు పూర్వం వెసూవియస్ అగ్నిపర్వతానికి సమీపంలో ఉన్న విలాసవంతమైన రోమన్ నగరము పాంపేయి. ఈ నగరంలో రోమన్ ప్రభువర్గానికి చెందిన వారు విలాసవంతమైన జీవితం గడిపేవారు. వీరికి విశాలమైన రోమన్ సామ్రాజ్యం నుంచి పట్టుకురాబడిన బానిసలు సేవలు చేస్తూ ఉండేవారు. అది క్రీస్తు శకం 79వ సంవత్సరం అక్టోబర్ మాసంలో ఒకరోజు. ఆ రోజు తెల్లవారింది. పాంపేయి నగర ప్రజలు యథావిధిగా తమ పనుల్లో బిజీగా ఉన్నారు. మరికొద్ది గంటల్లో భీకరమైన ప్రకృతి విలయం తమ నగరాన్ని నేలమట్టం చేయబోతున్నదని, అదే తమకు చివరి రోజని వారికి తెలియదు పాపం. వెసూవియస్ అగ్నిపర్వతం పొరల లోపల వచ్చిన అలజడి వల్ల తీవ్రమైన భూకంపం వచ్చి పాంపేయి నగరాన్ని కుదిపివేసింది. అదే సమయంలో వెసూవియస్ అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద మేఘాలు ఆకాశాన్ని కమ్మివేశాయి. ఏమి జరగబోతుందో నగర ప్రజలకు అర్థం కాలేదు. ఏదో పెనుముప్పు రాబోతుందని ఊహించిన నగర పాలకులు ప్రభువర్గానికి చెందిన ముఖ్యులను నౌకా మార్గంలో సమీప నగరాలకు తరలించే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. వెసూవియస్ అగ్నిపర్వతం బద్దలయ్యింది. బూడిద అగ్నిశిలలతో కూడిన వర్షము పాంపేయి నగరాన్ని ముంచివేసింది. కొన్ని గంటల పాటు రాళ్ల వర్షం కురిసింది. తరువాత వెసూవియస్ అగ్నిపర్వతం నుండి ప్రవహించిన లావా ప్రవాహం పాంపేయి నగరాన్ని నేలమట్టం చేసింది. ఈ విధంగా విలాసవంతమైన ప్రాచీన రోమన్ నగరం పాంపేయి కాలగర్భంలో కలిసిపోయింది. నేపుల్స్ నగర వాస్తవ్యుడు పాంపేయి నగర పతనాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన రోమన్ చరిత్రకారుడు ప్లీని ఈ దుర్ఘటనను రికార్డు చేశారు. గత 20 శతాబ్దాల కాలంలో వెసూవియస్ అగ్నిపర్వతం అనేక మార్లు బ్రద్దలు కావడం జరిగింది. ఈ విషయాలను చరిత్రకారులు తమ రికార్డులలో నమోదు చేశారు. ఇటీవల కాలంలో చివరిసారిగా ఈ అగ్నిపర్వతం మార్చి 1944 బ్రద్దలయ్యింది. అవి 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు. ఈ అగ్నిపర్వతం సమీపంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికన్ వైమానిక దళానికి చెందిన సైనికులు ఈ అగ్నిపర్వతం బ్రద్దలు కావడాన్ని తమ కెమెరాల్లో బంధించారు. ఆధునిక కాలంలో జరిపిన పురావస్తు త్రవ్వకాల ద్వారా పాంపేయి నగర విశేషాల గురించి ప్రపంచానికి తెలిసింది. వెసూవియస్ అగ్నిపర్వత ప్రేలుడు వల్ల రాతిశిలలుగా మారిపోయిన ఆనాటి పాంపేయి నగరవాసుల అవశేషాలను, వారి వాడిన వస్తువులను మ్యూజియంలో భద్రపరిచారు. పాంపేయి నగరాన్ని ఐక్యరాజ్య సమితికి చెందిన విద్యా వైజ్ఞానిక సంస్థ యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. ప్రతి సంవత్సరం 25 లక్షల మందికి పైగా పర్యాటకులు పాంపేయి నగరాన్ని సందర్శిస్తారు. ఇప్పటి వరకు మనం వెసూవియస్ అగ్నిపర్వతం వల్ల పాంపేయి నగరానికి జరిగిన విపత్తు గురించి చెప్పుకున్నాం. అసలు ఈ అగ్నిపర్వతాలు ఎలా ఏర్పడతాయి, ప్రపంచంలో ఎక్కడెక్కడ అగ్నిపర్వతాలు ఉన్నాయి, ఈ విశేషాలు తెలుసుకోవాలంటే మనం భూ అంతర్భాగం గురించి తెలుసుకోవాలి, భూమి లోతుపాతల గురించి అధ్యయనం చేయాలి. మనం పాలను మరిగించేటప్పుడు కొంత సమయానికి మరిగే పాలపైన మేగడ పొర ఏర్పడుతుంది. ఈ మేగడ పొరను తొలగించి చూస్తే పొంగుతూ మరుగుతున్న పాలను మనం గమనించవచ్చు. ఇదే విధంగా భూమి యొక్క లోపలి పొరలు అత్యంత సాంద్రత ఉష్ణోగ్రత కలిగిన శిలాద్రవంతో నిండి ఉంటాయి. దీనినే మాగ్మా అంటారు. భూ అంతర్భాగంలో అన్నింటికన్నా పైనుండే పొరని భూపటలము అంటారు. ఈ భూపటలంలో పలకల వంటి భాగాల మీద ఖండాలు, మహాసముద్రాలు ఉన్నాయి. భూపటలంలోని ఈ పలకలు లక్షలాది సంవత్సరాల కాలంలో ఒకదానికొకటి వ్యతిరేక దిశలోనూ ఒకదానికొకటి దూరంగా జరగడం వల్లే
ప్రస్తుతం ఉన్న ఖండాలు, మహాసముద్రాలు ఏర్పడ్డాయని వెజినర్ ఖండ చలన సిద్ధాంతం చెబుతుంది. ఈ క్రమంలో ఈ పలకల మధ్య ఉన్న బలహీన భాగాల నుండి భూ అంతర్భాగంలో ఉన్న మాగ్మా పైకి తన్నుకు రావడం వల్ల అగ్నిపర్వతాలు ఏర్పడతాయి. భూ ఉపరితలం మీదకి ఎగజమ్మిన మాగ్మా వల్ల ఏర్పడ్డ శంకు వంటి పర్వతాన్ని అగ్నిపర్వతం అంటారు. భూ ఉపరితలం మీదకి మాగ్మా ఎగజమ్మబడే మార్గాన్ని గొట్టము అంటారు. అగ్నిపర్వతం ఎగువన గరాట వంటి లోతైన భాగాన్ని క్రేటర్ లేక అగ్నిబిలము అంటారు. అగ్నిపర్వతాలకు సంబంధించిన ఈ ప్రపంచ పటాన్ని మనం పరిశీలిస్తే అత్యధిక అగ్నిపర్వతాలు పసిఫిక్ మహాసముద్రపు తీర ప్రాంతాలలో, పసిఫిక్ మహాసముద్రంలో ఉండే దీవుల్లో వ్యాపించి ఉన్నాయి. తరువాత మధ్యధరా సముద్ర ప్రాంతంలోనూ, ఆఫ్రికాలోని పగులు లోయలో అగ్నిపర్వతాలు ఎక్కువగా ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రపు తీరంలో భూపటలం పలుచగా ఉండడం వల్ల ఈ ప్రాంతంలోని అగ్నిపర్వతాలు ఎక్కువ. అందుకే ఈ ప్రాంతాన్ని పసిఫిక్ అగ్నివలయం అని అంటారు. అగ్నిపర్వతాల చురుకుదనాన్ని బట్టి ప్రపంచంలో ఉన్న అగ్నిపర్వతాలను మనం 3 రకాలుగా విభజించవచ్చు. ఒకప్పుడు బ్రద్దలై ఇంకా బ్రద్దలయ్యేందుకు అవకాశం లేని అగ్నిపర్వతాలను విలుపిత అగ్నిపర్వతాలు అంటారు. వీటినే ఇంగ్లీషులో డెడ్ వాల్కనోస్ అంటారు. చారిత్రక కాలంలో ఒకప్పుడు బ్రద్దలై, భవిష్యత్తులో బ్రద్దలయ్యే అవకాశం ఉన్న అగ్నిపర్వతాలను నిద్రాన అగ్నిపర్వతాలు అంటారు. వీటినే ఇంగ్లీషులో స్లీపింగ్ వాల్కనోస్ అంటారు. కొద్ది సంవత్సరాల విరామంతో తరచుగా బ్రద్దలయ్యే అగ్నిపర్వతాలని క్రియాశీల అగ్నిపర్వతాలు అంటారు. వీటినే ఇంగ్లీషులో యాక్టివ్ వాల్కనోస్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా 100ల సంఖ్యలో క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఇటలీ సమీపంలో సిసిలీ దీవిలో ఉన్న ఎట్నా, స్ట్రంబోలి, ఆఫ్రికా ఖండంలోని కెమరూన్ అగ్నిపర్వతము, బంగాళాఖాతంలోని బారెన్ దీవి ఈ కోవకు చెందినవే. మీరు చూస్తున్న ఈ పటంలో క్రియాశీల అగ్నిపర్వతాల వ్యాప్తిని చూడవచ్చు. ఈ సంవత్సరం మార్చి నెలలో ఐస్లాండ్లోనూ, గత కొన్ని వారాల క్రితం కెన్యా దేశంలో అగ్నిపర్వతాలు బ్రద్దలయ్యాయి. వెసూవియస్ అగ్నిపర్వతం వల్ల పాంపేయి నగరానికి జరిగిన విపత్తును గురించి తెలుసుకునే ఈ సందర్భంలో మనం ప్రపంచంలో ఉన్న అగ్నిపర్వతాల గురించి అనేక విశేషాలను తెలుసుకున్నాం.